నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి నాన్ వెజిటేరియన్ స్పెషల్స్ ఏం చేసి చూపిస్తారో తెలుసుకుందాం. సో మీ పేరు? కృష్ణలత. కృష్ణలత, ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి, ఓకే. మీ పేరు? అక్షిత. అక్షిత, బాగుంది పేరు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి నుంచి. కుక్కట్పల్లి. సో మదరా? మదర్. మదర్ చాలా జోష్గా ఉన్నారు. నువ్వెందుకు అంత సాఫ్ట్గా ఉన్నావు? బేసిక్గా అంతేనా లేకపోతే ఇప్పుడు ఇక్కడ టెన్షన్గా ఉందా? బేసిక్గా అంతే. బేసిక్గా అంతేనా? ఓకే సార్, చూసేద్దాం. కానీ వంటల్లో మాత్రం జోష్గానే ఉండాలి. అంతేనా? అంతే. ఓకే, మరి మీరేం వంట చేస్తారు? మునక్కాడ చికెన్ కర్రీ. మునక్కాడ చికెన్ కర్రీ. సో మామూలుగా మునక్కాడు ఉన్నాయంటే ఇంట్లో చెట్టు ఉంటే గబగబా తీగి పీకేసేసి మన ఊళ్ళలో చేసేస్తారు. అదే చుట్టాలు వచ్చారని కానీ మునక్కాడలు వేసేసి చికెన్ ఉండే సీజన్ కూడా సీజన్ కాబట్టి మునక్కాడ చికెన్. ఓకే, మునక్కాడ చికెన్ కర్రీ అంతేగా. ఓకే, మరి మునక్కాడ చికెన్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మునక్కాడ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/4 కిలో, తరిగి ఉడికించిన మునక్కాడలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కృష్ణలత గారు స్టార్ట్ చేసేద్దామా మరి. ఓకే ఓకే, ఫస్ట్ ఏం వేస్తారు? ఆయిల్. మీ వారు లాగి పిలుస్తారండి? కృష్ణలత. కృష్ణలత అని పిలుస్తారు. లత, ఓకే. ఆయిల్ వేడెక్కక వేసుకో. మీరు టెన్షన్ పడుతున్నారా? లేదండి. లేదా, రిలాక్స్డ్గానే ఉన్నారా? కొంచెం ఫస్ట్ టైం కదా. నాకు మీతో ఫస్ట్ టైమే వేసేయండి. సో బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకున్నారు. ఓకే, సో ఇవి కొంచెం వేగాలి. వేగాలి కొంచెం, వేగితే సువాసన, మంచి వాసన వస్తుంది. ఓకే, మీరు హౌస్ వైఫేగా? హౌస్ వైఫ్. నాకు అలాగే అనిపించింది హౌస్ వైఫ్ అని. మరి పాప ఎందుకు ఇంత శాంతంగా ఉంది? పాప కొంచెం తన తక్కువ మాట్లాడుతున్నాడు. ఒక పాపేనా? ఒక పాప, బాబు. బాబు, మరి బాబు ఎలాగా? బాబు ఫాస్టేనా? సో ఒకరిలాగా ఒకరిలాగా అనమాట. సో మీలాగా, నాన్నలాగా? నాలాగే బాబేం వాళ్ళ నాన్నలాగా అవుతాం. సో మీరు సాఫ్ట్ అనిపించట్లేదే, కొంచెం గట్టిగానే మాట్లాడతారు అనిపిస్తుంది నాకు. మధ్య నలుగులు చిట్టి పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి, అప్పుడు గట్టిగా అలవాటు అయిపోయింది. వాళ్ళతో మాట్లాడి మాట్లాడి బాగా. ఓకే, ఓకే. నెక్స్ట్ ఆనియన్స్. పసుపు. వేగిన తర్వాత ఏం వేస్తారు? ఆనియన్, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆ పేస్ట్ ఏంటో చేస్తారు, అదేంటది? జీడిపప్పు గసగసాలు. జీడిపప్పు గసగసాలు వేయించి పేస్ట్ చేస్తారు? నానబెట్టి పేస్ట్ చేస్తాను. జీడిపప్పుని గసగసాలు రెండు నానబెట్టి సమపాలలోనా? గసగసాలు కొంచెం ఎక్కువ వేసాను, జీడిపప్పు కొంచెం తక్కువ వేసేసి నానబెట్టి పేస్ట్ చేసి. ఎంతసేపు నానబెట్టినట్టు? అలా అరగంట. అరగంట నానబెడితే చాలు. ఓకే, నానబెట్టి వాటిని పేస్ట్ చేసేసి. ఓకే, సో దీంట్లో పేస్ట్ వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది, కొంచెం గుజ్జిగాను బాగుంటుంది. బాగుంటుంది టేస్ట్ పరంగాను, ప్లస్ గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి అవి బాగుంటుంది అంటారు. ఓకే, సో నెక్స్ట్. నెక్స్ట్ చికెన్. చికెన్ లివరు అన్నీ కలిపేసినట్టున్నారు. ఇంకోండి, బాగుంటుందా? బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఇష్టమా చికెన్ లివర్? లివర్ అంటే మా వారికి బాగా ఇష్టం, పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్. ఓ, అందుకే ఇప్పుడు లివర్తో పాటు అలా యాడ్ చేస్తారు. చాలా మంది చికెన్ అంటే అతి చిన్న చికెన్ మాత్రమే చేస్తారు. లివర్ కూడా బాగా యూజ్ పడతారు ఇంట్లో బాగా. ఓకే, ఉప్పు. రాయిపే వాడతారు ఎక్కువ. ఇది ఇదే టేస్ట్ బాగుంటుంది. అమ్మ అంతే రాయిపే వాడుతుంది సాల్ట్ కంటే. సాల్ట్ కన్నా ఇదే మంచిది కూడా, హెల్త్ పరంగా కూడా ఇది మంచిది అంట. ఓకే,
చదువు అయిపోయిందా? అయిపోయింది, ఎంఎస్కి ప్లాన్ చేసుకుంటాను. ఎంఎస్ నేను చేయాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా వేస్తారా లేకపోతే లిక్విడ్ కారం వేద్దాం? కారం వేసేటప్పుడు కొంచెం వేగనండి. అన్నయ్య నీ తమ్ముడా? తమ్ముడు. తమ్ముడా? ఏం చేస్తున్నాడు తను? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. కారం ఇది నేను ఇంట్లో మసాలా కారం. ఇంట్లో ఇంట్లో చేసిన కారం? ఏమేం చేశారు? కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, కరివేపాకు అన్నీ వేయించేసేసి కలిపేసి ఆయిల్ వేసి కలిపి చేశారా ఇది? ఇంకొకసారి చెప్పండి. కారం కారం మామూలుగా పట్టించుకో. ఆ కారంలో ధనియాలు, ధనియాలు, జీలకర్ర, జీలకర్ర, మెంతులు, మెంతులు, కొంచెం కరివేపాకు, కరివేపాకు, ఉప్పు అన్ని వేయించేసి కలిపేసేసి ఆయిల్తో కలిపేసి ఇట్లా. ఓకే, అంటే వేయించి మిక్సీ పట్టారు? మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని కారంలో కలిపారు. సో మీ స్పెషల్ అన్నమాట ఆ కారం. అంటే కంపల్సరీ సాంబార్ కారం అంటారు. ఇది టేస్ట్ బాగుంటుంది. అమ్మ బాగా వంట చేస్తారా? బాగా చేస్తారు. బాగా చేస్తారా? నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా వంటలన్నీ. అన్నీ వచ్చు. నేను మమ్మీ దగ్గర నుంచి చూసి నేర్పిస్తూ ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు. ఇవాళ రేపు అందరు చదువుకోవడానికి కాలేజ్ లైఫ్ చదువు అందులో బిజీ బిజీగా అయిపోతున్నారు కదా? అంటే లైక్ హాలిడేస్ వచ్చినప్పుడు, సండేస్ అలాంటప్పుడు, ఐ మీన్ నాకు ఇష్టం కుక్ చేయటం, కొత్త కొత్త డిషెస్. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నావు. లేకపోతే నువ్వు సండే కూడా వదలవా అమ్మ, రెస్ట్ తీసుకుని బావా అంటారు. ఓకే, తర్వాత పేస్ట్. సో జీడిపప్పు, గసగసాల పేస్ట్. వాటర్ యాడ్ చేయనండి. కొంచెం వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత వేస్తారా? కొంచెం అయితే ఆ పచ్చి వాసన అది పోతుంది. కొంచెం వేగితే బాగుంటుంది. వాటర్ యాడ్ చేద్దామా? చూసుకోండి. చాలా ఇంకైనా చాలు. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. మునక్కాయలు వేస్తారు వేసి. సో మునక్కాయలు ఏంటి, ఉడికించుకున్నారా? మరి ఉడికించుకొని తీసుకొచ్చారు. తొందరగా అలా అయితే తొందరగా అయిపోతుంది. ఫినిషింగ్ వేసారు మరి ఇప్పుడు వేస్తారు కదా? ముందు కొందరు అయితే మధ్యలో వేస్తుంటారు కదా, అంటే మునక్కాయలు పడుతుంది అని. ఉడకపెట్టకపోతే వేస్తారు. లేకపోతే ముందే ఉల్లిపాయ, ఆనియన్స్ వేగుతుంది అప్పుడు వేయాలి, అప్పుడు మగ్గుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉడికి తీసుకొచ్చాను. ఇప్పుడు వేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు మీరు ఈ ఇదంతా ఫ్లేవర్ దాంట్లోకి వెళ్తుందా? వెళ్తుందంటే స్లోగా పెట్టుకొని వేస్తే వెళ్తుంది. వెళ్తుంది నెక్స్ట్. సో ఆయిల్ తేలుతుంది కాబట్టి అయిపోయినట్టే అనుకుంటున్నాను నేను. ఏంటది? గరం మసాలా. గరం మసాలా. మోస్ట్ అయిపోయింది. ఒక నిమిషం మగ్గనిద్దాం. ఓకే, మరొక నిమిషం మగ్గనివ్వాలి. చూద్దాం అయిందని. ఆయిల్ కంప్లీట్గా తేలింది పైకి. ఇట్లా తేలాలి. కాపు చేసే కొత్తిమీర వేస్తారా? కొంచెం. మునక్కాడ చికెన్ కర్రీ రెడీ. మునక్కాడ చికెన్ కర్రీ
మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. మునక్కాడ చికెన్ కర్రీ తయారీ విధానం. ఒక ప్యాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, ఉప్పు, మసాలా కారం, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ చికెన్ కర్రీ రెడీ. మునక్కాడ చికెన్ కర్రీ మరి టేస్ట్ చేయాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో హలో. సో మునక్కాడ చికెన్ కూర ఎవరు చేశారు? అమ్మ. ఓకే. మదర్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ టేస్టీ. అమ్మ కూతుర్లు వచ్చారు. సో అమ్మ ఫస్ట్ వంట అయ్యింది. గుడ్ కాంబినేషన్. సో మీ అమ్మాయి డిష్ చూసిన తర్వాత జడ్జ్మెంట్ చెప్తాం. ఓకే. సో నీ వంట కూడా చూసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే ఓకే. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మన చర్మ తత్వాన్ని బట్టి మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అని. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న వాళ్ళైతే కాస్త పాలు, తేనె కలుపుకుని ముఖానికి మెడకి ప్యాక్లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి తగిన మాయిశ్చర్ అందడం వల్ల చర్మం ఆకర్షణీయంగా ఉంటుంది, హెల్దీగా కనిపిస్తుంది. అక్షిత, అమ్మ మునక్కాడ చికెన్ కర్రీ చేస్తారు, మరి నువ్వే వంట చేస్తావు? నేను మ్యాంగో ఫిష్ కబాబ్స్ చేస్తాను. మ్యాంగో ఫిష్ కబాబ్స్ సీజన్ తగ్గట్టుగా? అంతేనా? అంతే. సో కబాబ్స్ అంటే మ్యాంగోతో పులపుల్లగా పులపుల్లగా తీయ తీయగా. ఓకే, చూద్దాం మరి మ్యాంగో ఫిష్ కబాబ్స్. ఓకే, మరి మ్యాంగో ఫిష్ కబాబ్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మ్యాంగో ఫిష్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/4 కిలో, మామిడి పండు గుజ్జు 1 కప్పు, మామిడికాయ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే. చాలా ఉన్నట్టున్నాయి. అది మామిడి మామిడి పండు గుజ్జు అంతేగా? ఇది మామిడికాయ, పచ్చికాయ, తురుము. ఓకే. ఇది లెమనా? ఇది లెమన్ జ్యూస్. అబ్బో, మరి పులుపు ఎక్కువగా అయిపోదా? అంటే కొంచెం అన్ని కొంచెం కొంచెం. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మ్యాంగో పల్ప్ వేసుకుందాము. ఇది ఎవరు నేర్పించారు? అమ్మేనా? మరి ట్రై చేసావా ఇంట్లో? ట్రై చేసా. బాగా చేసిందండి? చేసిందా? చేసింది. పర్వాలేదు పర్వాలేదు. తర్వాత మామిడికాయ తురుము, అది కూడా కొంచెం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనేనా? అన్నీ మిక్స్ చేసుకొని గ్రిల్ చేసుకుంటాం. ఓకే. కొంచెం కారం, సాల్ట్ కొంచెం, కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మరసం. నెక్స్ట్ ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకొని తర్వాత ఫిష్ ఫిష్ పీసెస్. సో ఇప్పుడు ఇలా కలిపేస్తున్నావు కదా, ఇప్పుడు మనం చేసి చూపించడానికి. అలా కాకుండా ఇది మనం కలిపి ఉంచుకుంటే ఇంతసేపు ఉంటే బాగుంటుంది, అలా ఏమైనా ఉంటా? ఒక 10 మినిట్స్ అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు దీంట్లో ఫిష్ పీసెస్ వేసుకుందాం. సో పర్టికులర్ ఈ ఫిష్ ఏమైనా వేస్తే బాగుంటుందా, లేకపోతే ఎనీ ఫిష్, బోన్లెస్? బోన్లెస్ ఫిష్ ఎనీ. ఓకే. ఇవి కూడా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఓకే. సో గ్లిటర్ కోసం ఆయిల్. ఇప్పుడు వీటిని స్టిక్స్కి పెట్టుకోవాలి. పాన్లో కొంచెం ఆయిల్. ఆయిల్ వేయను. సరిపోతే ఇంకా చాలు చాలు. ఓకే.
ఓకే వేసుకో. కొంచెం చిన్న పీసెస్ ఉండాలేమో కదా. ఇవి రెండు పక్కల కాల్చుకోవాలి. సో మనం ఇప్పుడు ఇలా కాల్చుకుంటున్నాం కదా, ఓవెన్ లో కూడా పెట్టి చేసుకోవచ్చా? ఓవెన్ లో కూడా పెట్టి ఓవెన్ లో చేసుకోవచ్చు. ఓకే అయిపోయినట్టేగా. అయిపోయినట్టే తీసి ఇంకేమైనా చేస్తా. కొంచెం కొత్తిమీర కానీ ఫిష్ మ్యాంగో కబాబ్స్ రెడీ. థ్యాంక్ యూ. మ్యాంగో ఫిష్ కబాబ్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. మ్యాంగో ఫిష్ కబాబ్స్ తయారీ విధానం. ఒక బౌల్లో మామిడి పండు గుజ్జు, మామిడికాయ తురుము, కారం, ఉప్పు, నిమ్మరసం, బోన్లెస్ ఫిష్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చేప ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి పాన్ లో ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫిష్ కబాబ్స్ రెడీ. మ్యాంగో ఫిష్ కబాబ్స్. సో రావు గారు, సో మ్యాంగో తోటి మ్యారినేషన్ చేస్తారా లేకపోతే? సో అక్కడ రెండు కాదు మూడు పులుపు ఐటమ్స్ వచ్చాయండి. ఏంటి? మామిడి పండు గుజ్జు, మామిడికాయ తురుము, నిమ్మకాయ రసం. ఓకే, మూడు యాడ్ అయ్యాయి పులుపు. సో ఎస్ అన్ని పులుపుల్లో పులుపు కనిపించలేదు. నేను చెప్పాను కదా మదర్ కుకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. చూసిన తర్వాత ఇది చూసిన తర్వాత చూసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఇంతే మనం టేస్ట్ చేసాం. మరి అన్ని మూడు రకాల పులుపులు యాడ్ చేసి కూడా అంత పులుపు రాకుండా ఉంది ఏంటిది? అంటే సరిగా మ్యారినేషన్ అవ్వలేదు, కోటింగ్ అవ్వలేదు, ఫ్రై చేసేప్పుడు అవన్నీ ప్యాన్లోనే వెళ్ళిపోయి ఉంటాయి. స్టిల్ మదర్ కుకింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే తినేటప్పుడు అంటామేమో అనుకున్నాను నేను. చూసేప్పుడు మీకు తెలుస్తుంది కదా దర్ ఇస్ నో కోటింగ్ లేదు. సో దానికి ఏదైనా బైండింగ్ ఉంటే బాగుంటుంది, లైక్ టు హోల్డ్ ఇట్. ఓకే. ఇప్పుడు కొందరు ఏంటంటే కార్న్ స్టార్ట్ చేస్తారు, కొంత పిండిలు వేస్తారు. ఓకే, అలా అంటే కొంచెం కోటింగ్ వల్ల మీకు ఆ మసాలా అంటుకుంటుంది. ఓకే, సో అదనమాట. సో ఫైనల్లీ అమ్మ మదర్ కుకింగ్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. ఓకే, సో మునక్కాడ చికెన్ కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి గారు గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, సో మరి నీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే గిఫ్ట్స్ తీసుకోవాలంటే పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం స్నాక్స్గా బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ వాడుతూ ఉంటాం కదా, ఒక్కోసారి బ్రెడ్ ఎండిపోతూ ఉంటుంది. ఇలా ఎండిపోయిన బ్రెడ్ ఇంకెందుకు పనికి వస్తుంది అని పడేయకుండా దాన్ని పౌడర్లాగా చేసి పెట్టుకుని కూరల్లో వేసుకున్నట్లయితే గ్రేవీ మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా. కారం కారంగా ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తున్నాం. మెక్సికన్ చికెన్ ర్యాప్. వావ్, నేను యూఎస్ లో చాలా సార్లు ట్రై చేసాం అది. అలాగా మెక్సికన్ చికెన్ అంటే అక్కడ ఇది చికెన్ కెసడియాస్ అంటారు, ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను సింపుల్ నేమ్ అన్నమాట మెక్సికన్ చికెన్ ర్యాప్. మెక్సికన్ చికెన్ ర్యాప్. ఓకే, మరి మెక్సికన్ చికెన్ ర్యాప్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మెక్సికన్ చికెన్ ర్యాప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/4 కిలో, టార్టిలా 2, క్యాప్సికం ముక్కలు 1/4 కప్, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తురిమిన చీజ్ కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు స్టార్ట్ చేద్దాం.
సో ఇది చాలా సింపుల్ అన్నమాట, ఈజీగా ఇంట్లో మనం చేసుకొని తినేయచ్చు. సో ఫస్ట్ ఆయిల్ వేస్తారు. ఆయిల్ సో పేరు చాలా డిఫికల్ట్ ఉంటుంది అన్నారు కదా సార్, చెప్పండి ట్రై చేద్దాం. అంటే మెక్సికన్ పేరు కదండి, చికెన్ కెసిడియాస్. చికెన్ కెసిడియాస్? ఎస్, చికెన్ కెసిడియాస్. ఎస్, ఇదేదో పేరు బాగుందండి, డిఫరెంట్ గా. మరి ఇలాగే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు మీ ఇష్టం. చికెన్ కెసిడియాస్, సో బాగుంది కదా అనడానికి కూడా డిఫరెంట్ గా ఉంది. సో ఏమంట చేసామంటే చికెన్ కెసిడియాస్ అనేది. ఎస్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు ఇలాగే కట్ చేసుకోవాలి. అవునండి, పొడుగు పొడుగా జస్ట్ లైట్ గా సాతే చేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్స్, క్యాప్సికమ్, అవి టమాటోస్. లాస్ట్ లో నేను త్వరగా మీకు నీళ్ళు. అంటే నాకు అది రెడ్ క్యాప్సికమ్ ఏమో అనిపించింది, అది అంటే వెజిటబుల్ ని కొంచెం క్రిస్పీగా పెడితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోండి, ఎందుకంటే మీరు చీజ్ కూడా వేసుకుంటారు, దానివల్ల మీరు తక్కువ వేసుకోవాలి. చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎస్. ఇప్పుడు గార్లిక్ కొంచెం వేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ మీరు గార్లిక్ వేస్తే ఎక్కువ మాడిపోతుంది అనమాట, కలర్ త్వరగా బ్రౌన్ అయిపోతుంది. లైట్గా దీంతో సాటే చేస్తే బాగుంటుంది. ఓకే. కొంచెం జీలకర్ర పౌడర్, మెక్సికన్లో జీలకర్ర పౌడర్ యూజ్ చేస్తారు. దాని తర్వాత టమాటోస్. స్లో చేసుకుందాం, కొంచెం బటర్ వేసుకుందాం కొంచెం ఫ్లేవర్కి. సో మంచి స్మెల్ వస్తుంది కదా బటర్ వేసిన తర్వాత. సో ఇది తీసి మనం సైడ్లో పెట్టుకుందాం. చికెన్ని కొంచెం లైట్గా సాధ్యం ఇలాగే చేసుకోవాలి. బోన్లెస్ చికెన్ సన్నంగా పొడుగు కోసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, చికెన్ ఎందుకు మనం సపరేట్గా సాటే చేస్తామంటే చూసారా నీళ్ళు, అందుకోసం నీళ్ళు దాంట్లో వెళ్తే మళ్ళీ మీకు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ చపాతీలో చేసి మీరు స్టోర్స్లో తీసుకున్నవా లేకపోతే మన స్టోర్స్లో మీరు సింపుల్ హోమ్ మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మంచి చపాతీలు. కానీ ఈ చపాతి యాక్చువల్లీ మెక్సికోలో ఈ మొక్కజొన్నతో చేస్తారు. ఓకే, కార్న్, కార్న్ దాంతో చేస్తారు అనమాట. మొక్కజొన్న పిండితో చేస్తారండి. ఇప్పుడు మనకి జొన్న రొట్లు అవన్నీ ఎలా చేసుకుంటామో కైండ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. కానీ మనం ఇంట్లో సింపుల్గా మన చపాతీలతో కూడా చేసుకోవచ్చు. మీకు మైదాలో కానీ లేకపోతే గోధుమలో కానీ జొన్న రొట్టెలతో కూడా చేసుకోవచ్చు. కానీ జొన్న రొట్టె మీకు కొంచెం స్ట్రాంగ్ ఇది అంటే చల్లపడిపోతే మీకు ఇరిగిపోతుంది. మీరు ఫోల్డ్ చేసేప్పుడు ఇది అలా సాఫ్ట్గా ఉంటుంది గోధుమలది మైదాది అనమాట. సో మార్కెట్లో మీకు మెక్సికన్ టార్టియాస్, టార్టియాస్ అంటే వాళ్ళకి అర్థం అవుతుంది మెక్సికన్ టార్టియాస్ అంటే తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, బెస్ట్ మీరు మేము ఇంట్లోనే చేసుకుంటాం లేండి, మాకు అదే సుఖం. సో ఇది రెడీ అన్నమాట. మామూలుగా సాలెడ్స్ అమ్ముతుంటారు కదా, లైక్ డైట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే నాన్ వెజ్ ఆ వెజ్ వాటెవర్ ఏది కావాలంటే అది అలా సాలెడ్ తయారు చేసినట్టుగా చేస్తారు మీరు ఇప్పుడు. సో అన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకొని ఈ ర్యాప్ కొంచెం ఎక్కువ ఫీలింగ్ కూడా అయ్యొద్దు, ఎందుకంటే మళ్ళీ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది మళ్ళీ మీకు ఆ షేప్ కరెక్ట్ రాదన్నమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్. సో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు
హాఫ్ మూన్ షేప్. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకటి రెడీ. ఓకే, సేమ్ ప్రొసీజర్. అగైన్ చీజ్. సేమ్ చీజ్ అగైన్. నైస్ కలర్ ఇలా రావాలన్నమాట. ఓకే, సో అటు కూడా అలాగే కాస్త కాలనివ్వాలి. ఓకే, అయితే కాస్త కాలనివ్వండి. లోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జుని తరచుగా ముఖానికి రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా క్రమేపీ తగ్గుతాయి. సో రెండు సార్లు అయిపోయింది అన్నమాట, ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. చికెన్ కేసిడియాస్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ కేసిడియాస్, సో దీనికి మరొక పేరు చెప్పారు, మెక్సికన్ చికెన్ ర్యాప్. మెక్సికన్ చికెన్ ర్యాప్, సో టేస్ట్ చూసే ముందు తయారీ విధానం వాళ్ళకు మరొకసారి చూద్దామా. మెక్సికన్ చికెన్ ర్యాప్ తయారీ విధానం, ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర పొడి, టమాటో ముక్కలు, వెన్న వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి బోన్లెస్ చికెన్, ఉప్పు, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో క్యాప్సికం మిశ్రమం వేసి కలుపుకోవాలి. టార్టిలాస్ లో చికెన్ మిశ్రమం, చీజ్ వేసి చుట్టుకోవాలి. పాన్ లో వెన్న వేసి ర్యాప్స్ దీనిలో ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మెక్సికన్ చికెన్ ర్యాప్ రెడీ. మెక్సికన్ చికెన్ ర్యాప్ ట్రై చేసేద్దాం. ట్రై చేయండి. ఎలా రావు గారు? అలాగే చిన్నపిల్లల్లాగా ఇలా ఓపెన్ చేసుకొని చీజ్ చికెన్ మట్టుకు తినాలంటే కూడా తినచ్చు. లేదు, నేను పెద్ద పిల్లగానే తింటాను. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. సో చీజ్ ఉన్న వాళ్ళు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేస్తే మాత్రం వెరైటీ ఫుడ్ పెట్టినట్టుగా ఉంటుంది. సో ట్రై చేయండి. టైం అంటే ఎక్కువ టైం పడుతుంది. చపాతీలు రెడీగా ఉంటే ఈజీ వే. చికెన్ అని వేసుకొని మీరు కావాలంటే చిల్లీస్ వేసుకోవచ్చు. సో నార్మల్గా మనం కర్రీ చేసే టైం కంటే ఇంకా తక్కువ టైంలోనే అయిపోయినట్టుగా అవుతుంది. మన ఇండియన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం వస్తుంది, మారిపోతుంది. స్మెల్ అలా ఏమీ లేదు, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నమ్మి చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిక్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం సహజ సిద్ధంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. మేకప్ల వల్ల అందంగా ఉంటే కాసేపటికి ఆ మేకప్ పోయిన తర్వాత ఒరిజినాలిటీ ఎలాగో కనిపిస్తూ ఉంటుంది. అందుకే బ్లాక్ టీని కనుక చర్మానికి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే ముఖానికి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్, సి విటమిన్ చర్మానికి సహజ సిద్ధమైన సౌందర్యాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, మీ స్పెషల్, షెఫ్ స్పెషల్. మీకు ఇష్టంగా చింత చిగురు మటన్ మీ స్పెషల్ అన్నాను, కానీ అది భావన స్పెషల్ అయ్యి అంటే మీకు పులుపు అంటే ఇష్టం కదా. అది అలా అనుకుంటే బెటర్ ఏమో. రావు గారు భావన స్పెషల్ ఏం చేస్తున్నారు అని అనుకుంటే బాగునేమో, బట్ సెగ్మెంట్ వచ్చి షెఫ్ స్పెషల్ కాబట్టి చింత చిగురు మటన్. మటన్
ఓకే మరి చింత చిగురు మటన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చింత చిగురు మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, చింత చిగురు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, పోపు దినుసులు ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేదాం. మీ ఫేవరెట్ చింత చిగురు కానీ మటన్ ఆలోచిస్తున్నాను. సరేలే, ఏదో ఒక పూటకి అలాగా సర్దుకుపోదామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నూనె. వెజ్లో అయితే చింత చిగురు పప్పు. చింత చిగురు దేంట్లో అయినా కొంచెం నెయ్యి దట్టించి అదనమాట. ఓకే, సో తాలింపు గింజలు, దాని తర్వాత ఉల్లిపాయలు, సో మటన్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం, దాంట్లో ఉప్పు పసుపు గరం మసాలా. ఉప్పు పసుపు గరం మసాలా అంతే. ఓకే, సో వాటర్తో పాటు దించుకున్నారు. ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయమే, టేస్ట్ అందులోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం బయటకు పోనివ్వం. కరెక్ట్. కొంచెం సాల్ట్, కొంచెం వేగాల అవి. ఓకే, సో ది ఉల్లిపాయలు దీని తర్వాత మటన్ ఉడికించి ఉంచుకున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ అన్ని ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూనే ఉంటాయి. అంతే అంతేనా? అంతే, చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్. ఓకే, ఇంట్లో అంటే మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకేసారి కుక్ చేసేసుకోవచ్చు. అప్పుడే మీరు ఉప్పు కారాలు కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఉడికిన తర్వాత మీరు చింత చిగురు వేసుకొని దగ్గర చేసుకోవడం అలాగే ఈజీ అన్నమాట. కానీ షోలో మనం అందరి వ్యూయర్స్కి ఎలాగ చూపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాం. మటన్ కొంచెం కారం ఎక్కువ వేసుకుంది ఎందుకంటే పులుపు కొంచెం కారాన్ని అణిచేస్తుంది. పులుపు అంటే పులుపు కారం అనాలి. పసుపు, పసుపు ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, లాస్ట్లో గరం మసాలా. గరం మసాలా ఫైనల్గా చింత చిగురు. చింత చిగురు, ఎస్. సో ఆల్రెడీ చింత చిగురు అంటే తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి మనం ఫినిషింగ్ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది, దిగిపోతుంది. పులుపు దిగాలి బేసిక్లీ. జనరల్గా చాలామంది కాడలు అవన్నీ తీసేసి మరి బాగా నలిపేసేసి వేస్తుంటారు. అలా కంటే ఈ కాడలతో వేస్తేనే తినేటప్పుడు దాంట్లో కూడా పులుపు ఉంటుంది కదా, కాడల్లో కూడా. మీకు తెలుసు కదా, చింత చెట్టు ఎక్కడైనా ఏ పార్ట్ తీసినా పులుపు ఉంటుంది. పులుపు ఉంటుందా? ఓకే, సో ఇది మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. టీనేజ్లో ఉన్నవారికి మొటిమలు బెడద ఎలాగూ ఉండనే ఉంటుంది. ఏ కొద్ది మందికో ఉండవు కానీ చాలామందికి మొటిమలతో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఎంతగా క్రీములు లోషన్లు అప్లై చేస్తున్నా కూడా మొటిమలు తగ్గకపోగా మరింత ఎక్కువైపోతూ ఉంటాయి. దీంతో వాటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, విసిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఫోర్ హెడ్ మీద, నుదురు మీద కనుక మొటిమలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే కాస్త టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలతో అక్కడ అద్దుతూ ఉన్నట్లయితే మృదువుగా టచ్ చేస్తూ ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ మొటిమలు తగ్గుతాయి. రాగురు, ఫినిషింగ్కి వచ్చేసాము. చింత చిగురు ఎంత 2 మినిట్స్లో కుక్ అయిపోయి పులుపు తీగిపోతుంది అన్నమాట.
కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపోదు అనుకుంటున్నారు. మీరు మీ రైస్ బ్రౌన్ రైస్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో బ్రౌన్ రైస్తో బాగుంటుంది ఇంకా అంటారా? ఎస్. ఓకే. సో నేను అనుకుంటున్నాను ఇది నాట్ ఓన్లీ రైస్ చపాతీ కానీ గుడ్ నో ఓన్లీ విత్ రైస్ రైస్ బికాస్ ఆఫ్ చింత చిగురు ఉంది కాబట్టి ఆ పులుపు మనకి రైస్ తోటి అయితే అండి బాగా తెలుస్తుంది. ప్లస్ ఉల్లిపాయలతోటి బాగుంటుంది. అన్నం పెట్టుకొని కాస్త అంటే కూర టేస్టీగా నచ్చేసింది అనుకోండి అది డైరెక్ట్గా కర్రీ అయినా తినేస్తాం, రోటీతోనైనా తినేస్తాం, రైస్తోనైనా తినేస్తాం. అది నచ్చినప్పుడు ఇంకా మీరు అంటే ఇది పులుపు ఉంటుంది కదా స్ట్రైట్గా తింటే మీకు బాగుంటుంది కానీ రైస్ తోటి మేము ఎంజాయ్ చేస్తాం రావు గారు. ఓకే మేము ఎంజాయ్ చేస్తాంగా. చెట్లు నాటారు చింత చిగురు మటన్ రెడీ. ఎస్ థ్యాంక్ యూ. చింత చిగురు మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగ మరొకసారి చూద్దామా. చింత చిగురు మటన్ తయారీ విధానం, ముందుగా మటన్ లో ఉప్పు పసుపు గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన ఉల్లిపాయ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించిన మటన్ వేసి వేయించాలి. దీనిలో కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింత చిగురు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు మటన్ రెడీ. చిగురు మటన్ సరావు గారు రైస్ తీసుకురమ్మంటారా? ఫస్ట్ ఉత్తి కూర్తి నేస్తాను. పుల్లపుల్లగా బాగుంది కదా. ఇందాక రావు గారు చెప్పినట్టుగా అన్నం ఉల్లిపాయ అన్ని పెట్టుకుని తింటే అదన్నమాట కొంచెం కారం కొంచెం పులుపు అంతా యాడ్ అయ్యి నిజంగా చాలా బాగుంది. సో సీజన్ మామిడికాయ చింత చిగురు ఈ సీజన్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసుకుని తినేయాలన్నమాట. మళ్ళీ ఆ సీజన్ రాదు కాబట్టి మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ సీజన్ ఉన్నప్పుడే కుమ్మేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. పాదాలు పొడిబారిపోయి పగుళ్ళు వస్తూ ఉన్నట్లయితే బియ్యపిండి ఓట్మీల్ పౌడర్ కల్లుప్పు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని పాదాల మీద మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుని ఫ్యూమిక్ స్టోన్తో బాగా రుద్ది క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమంగా పాదాల పగుళ్ళు తగ్గుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మునక్కాడ చికెన్ కర్రీ. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మునక్కాడ, దాంతోపాటు చికెన్, గసగసాల పేస్ట్, జీడిపప్పు కూడా యాడ్ చేసాము అండ్ మసాలా దినుసులు కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అండ్ మనకి మెయిన్గా ఫ్యాట్ సోర్సెస్ కూడా జీడిపప్పు అండ్ చికెన్ ఈ రెండు కాంబినేషన్లో యాడ్ ఆన్ అవుతున్నాయి. డ్రమ్ స్టిక్ అనేది మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసాం కనుక మునక్కాడ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఈ రెసిపీ ఈజ్ వెరీ హై ఆన్ క్యాలరీస్ కూడా. ఎందుకంటే జీడిపప్పులో మనకి హై అమౌంట్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్తో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇవి కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఓవరాల్గా రెసిపీలో క్యాలరిఫిక్ వాల్యూ పెరగడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఇస్ జీడిపప్పు అండ్ చికెన్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. కాకపోతే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడం వల్ల ఈ రెసిపీ మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మ్యాంగో ఫిష్ కబాబ్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మామిడి పండు గుజ్జు అండ్ ఆల్సో మామిడికాయ తురుము కూడా యాడ్ చేస్తున్నాము అండ్ ఆల్సో
గరం మసాలా యాడ్ చేయడం జరిగింది, నిమ్మరసం కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ ఇట్స్ గుడ్ కాంబినేషన్ రెసిపీ అండి, అండ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ. ఎందుకంటే మామిడికాయ అండ్ రా మ్యాంగో అండ్ రైప్ మ్యాంగో రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం ఈ రెసిపీలో. సో దానివల్ల ఈ రెసిపీ ఒక టేస్ట్ ఫ్యాక్టరే కాకుండా న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వరకు న్యూట్రియంట్ యాడ్ ఆన్ అవుతున్నాయి. ఎందుకంటే రా మ్యాంగోలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ కంటెంట్ అనేది లభిస్తుంది, అండ్ ఇట్స్ కార్బోహైడ్రేట్ సోర్స్. అండ్ మనము ఈవెన్ రైప్ మ్యాంగో అంటే మామిడి పండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాం. సో మామిడి పండు గుజ్జు నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్తో పాటు వైటమిన్ ఏ కంటెంట్ అనేది చాలా వరకు ఎక్కువగా యాడ్ ఆన్ అవుతున్నాయి రా మ్యాంగో అండ్ రైప్ మ్యాంగో ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా. సో దాంతోపాటు ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకి ఫిష్ అండి. సో ఫిష్ నుంచి మనకి హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్, క్లోజ్ టు 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డి కంటెంట్ అండ్ ఐరన్ కంటెంట్. అండ్ ఆల్సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషియస్ రెసిపీ కనుక అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కార్డియాక్ పేషెంట్స్కి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మెక్సికన్ చికెన్ ర్యాప్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చికెన్ అలాగే టార్టిల్లా ర్యాప్ షీట్స్ అండ్ దాంతోపాటు బటర్ చీజ్ కూడా యాడ్ చేసాము అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీ ఇట్స్ అ కాంబినేషన్లో ఉన్న రెసిపీ అండి. అంటే మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది బటర్ అండ్ చీజ్ నుంచి మనకి లభిస్తుంది, అండ్ ప్రోటీన్ అనేది మనకి చికెన్ నుంచి లభిస్తుంది, అండ్ చాలా హై అమౌంట్స్లో ప్రోటీన్ మనకి చికెన్ 100 grams ఆఫ్ చికెన్ నుంచి లభిస్తుంది. అండ్ టార్టిల్లా షీట్స్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం దట్స్ అ కంప్లీట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ సోర్స్. సో 100 grams ఆఫ్ టార్టిల్లా షీట్స్ నుంచి క్లోజ్ టు 45 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ ఫ్యాట్ కంటెంట్ అండ్ వెరీ హై ఆన్ ప్రోటీన్ and also very high on carbohydrate content. So calories point of view definitely idi chaala varaku high amounts lo untundi. అండ్ క్యాప్సికమ్ యాడ్ ఆన్ చేస్తున్నాం కనుక క్యాప్సికమ్ వల్ల లాభాలు ఏంటంటే చాలా వరకు ఈ రెసిపీలో మనం ఫైబర్ అనేది పెంచగలుగుతున్నాము. అండ్ ఆల్సో క్యాప్సికమ్ ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్ సి కంటెంట్ ఆల్సో. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ పెంచడానికి క్యాప్సికమ్ చాలా వరకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఈ రెసిపీలో. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై అండి. కాకపోతే కార్బోహైడ్రేట్ అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చింత చిగురు మటన్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చింత చిగురు మటన్ గరం మసాలా అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీలో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింత చిగురు అండ్ ఆల్సో మటన్ కాంబినేషన్. సో చింత చిగురు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్ సి కంటెంట్ అండ్ వెరీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ బి సాల్యుబుల్ వైటమిన్స్ అనేది మనకి చింత చిగురు నుంచి యాడ్ ఆన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ B2 కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, అలాగే పిరిడాక్సిన్ ఇలాంటి ఇంపార్టెంట్ వైటమిన్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ వెరీ హై అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ కే అండ్ ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైబర్ కూడా చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. ఓవరాల్గా ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ అండి. కాకపోతే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మటన్ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, క్లోజ్ టు 290 calories అనేది 100 grams నుంచి లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్స్ వెరీ హై. సో గుడ్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ అయినా కూడా క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై అవడంతో ఈ రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఎప్పుడైనా ఒకసారి అంటే 15 days, 20 days ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. సరావు గారు, చింత చిగురు మటన్ అండ్ మెక్సికన్ చికెన్ ర్యాప్, ఎస్, సో రెండు బాగున్నాయి. అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి అని అనుకుంటున్నాము. సో మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.